నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ముప్పైనా శని అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం ఉందా సూర్యగ్రహణం మన దేశంలో ఏర్పడనుందా అనే విషయం అలాగే శని అమావాస్య రోజున శని యొక్క శాంతి కోసం ఎటువంటి పూజలు చేసుకోవాలి అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కానీ అంతకంటే ముందుగా మీకు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఏప్రిల్ ముప్పైనా అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం అని ప్రచారం జరుగుతోంది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే పండితులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శనివారం నాడు అమావాస్య తిథితో కలిసి వచ్చిందని దీనిని శని అమావాస్య అంటారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ శని అమావాస్య నాడు సూర్యగ్రహణం వచ్చింది అన్న మాట మాత్రం వాస్తవం కాదు ఈ విషయాన్ని స్వయంగా పండితులు వివరిస్తున్నారు మన భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా సూర్యగ్రహణం అనేది కనిపించదు కాబట్టి సూర్యగ్రహణ నియమాలు పాటించవలసిన అవసరమే లేదు ఇక అలాగే చూసుకున్నట్లయితే మన ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా దేవాలయాలు అనేవి తెరిచే ఉంటాయి కాబట్టి పండితులు ఒక రకంగా సూర్యగ్రహణం లేదు అని వివరణ మనకి ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి సూర్యగ్రహణం ఉంటే కనుక దేవాలయాలన్నీ కూడా మూసివేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలి ఇక మీకు ఒకవేళ మానసికంగా ఆందోళన చెందుతుంటే కనుక గర్భిణీ స్త్రీలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు పెద్దలు చెప్పినట్లు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అంటే ఈ సూర్యగ్రహణం సమయంలో అంతా కూడా ఎటువంటి శారీరక శ్రమ లేకుండా విశ్రాంతి తీసుకోండి అది మీకు మానసికంగా ఇంకా శారీరకంగా కూడా మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది ఇక పండితులు వివరిస్తున్న దాని ప్రకారం భారతదేశంలో ఎటువంటి గ్రహణం లేదని అందువల్ల నియమాలు పాటించడం ఇల్లు శుద్ధి చేసుకోవడం వంటి కార్యక్రమాలు చేయక్కర్లేదు అని చెప్తున్నారు ఇక ఈ రోజున శని అమావాస్య కావడంతో శనిదేవుడికి సంబంధించినటువంటి పూజలు పరిహారాలు అలాగే అమావాస్య రోజున యథావిధిగా మీరు ఏదైతే మీరు అమావాస్య విధులు నిర్వహిస్తారో వాటిని పాటిస్తూ ఉంటారో వాటిని చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఎవరు కూడా గ్రహణం గురించి కానీ లేదా గ్రహణ సమయం అంటే పట్టు విడుపుల గురించి కానీ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్వయంగా పండితులు వివరిస్తున్నారు ఇక శని దోషాల నివృత్తి కోసం నవగ్రహాలలో శనిదేవుని వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి రావి చెట్టుకి ఒక నల్ల బట్టను కట్టండి అలాగే శని దోషాల నివృత్తిలో భాగంగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోండి వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నించండి మీకు వీలైనంత వరకు కూడా ఈ శని అమావాస్య రోజున కాకులు కనుక కనిపించినట్లయితే కాకులు కానీ నల్ల కుక్కలు కానీ వాటికి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నించండి శని అమావాస్య రోజు ఈ చిన్నపాటి పూజలు పరిహారాలు చేసుకోవడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శని అమావాస్య అనేది ఎంతో విశేషమైనది కాబట్టి ఇలా చేయటం వల్ల మీకు శని బాధల నుంచి కొంతమేరకు విముక్తి కలుగుతుంది శనిదేవుడు కూడా ప్రసన్నమవుతాడు అని పెద్దలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఛానల్ కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్